బంధుమిత్రులకు అందరికి కూడా పేరు పేరున దేవుని నామములు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మాది జంగారెడ్డిగూడెం గ్రామం, జంగారెడ్డిగూడెం మండలం. మేము ఇక్కడ పాపని నిశ్చితార్థం చేసుకోవడానికి నేను, నా కుమారుడు, మా బంధుమిత్రులు మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాము. మా చుట్టాలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇది మేము వచ్చిన విధానం. మా బాబు పేరు పుత్తూరి దేవేంద్ర ప్రసాద్, బాప్తిసం తీసుకున్నాడు. పాల్సన్ మా అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా వచ్చారు. వేదికను అలంకరించినటువంటి పాస్టర్ గారులకి, అలాగే చుట్టాలకి, బంధువులకి ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. చాండ్ర చక్రవర్తి గారు, చాండ్ర ఝాన్సీ రాణి దంపతులకు జన్మించిన శాంతి స్వరూపాన్ని, జంగారెడ్డిగూడెం మండలం ఊరికి సంబంధించినటువంటి తిమోతి గారు, ఇస్తేరు రాణి గారికి జన్మించిన పాల్సన్ గారికి మా మేనకోడలను ఇస్తున్నామండి. మేమందరం చుట్టాలు, బంధువులు, స్నేహితులు, మాకు సంబంధించినటువంటి అందరూ ఇక్కడికి వచ్చారండి. ఎవరు కుమార్తె అని అడిగినందుకు ఆమె మిల్క నాహోరునకు కలిగిన కుమారుడు బేతియేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె కమ్మీను ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు నొక్కి, అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి, ఎలా అనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించను. దేవుని యొక్క కార్యానికి ఇరుపక్షాల పెద్దలు కానివ్వండి, ఇరుపక్షాల సేవకులు కానివ్వండి, ఇరుపక్షాల బంధుమిత్రులు కానివ్వండి, లేక ఇరుపక్షాల తల్లిదండ్రులు కానివ్వండి, ఇది కాదు అని చెప్పడానికి ఇక్కడ అవకాశం ఏది లేదు. ఎలియాజర్ అడిగాడు, అడిగితే ఇది యెహోవా వలన కార్యం, మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేం, ఆ రిబ్కా మీ ముందు ఉంది, ఆమె వస్తానంటే తీసుకెళ్ళిపోండి అదే అన్నాడు. యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరం ఇచ్చింది. ఆమె నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్ము. కనుక నాకు అనిపించింది ఇక్కడ అబ్రహాము ఇష్టం కూడా కనపడలే, అక్కడికి వెళ్ళు, నా ఊరెళ్ళు,
అక్కడ నా కుమారుని కొరకు ఒక మంచి అమ్మాయిని తీసుకురా అదే చెప్పాడు అప్పుడు అబ్రహాము మళ్ళీ అబ్రహాముకి ఎలియాజర్ గారు వర్తమానాన్ని పంపి ఒక 10 రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చే విధంగా అమ్మాయి బాగుందా లేదా అని చెప్పి అడిగి వివరాలు చెప్పి ఇదేం లేదు అక్కడ ఏమండి నాకు కనపడిన ఒకే ఒక్క మాట ఏంటి అంటే ప్రతి విషయము ఎలియాజరే నిర్ణయాన్ని తీసుకున్నాడు ప్రతి విషయం ఎలియాజరే నిర్ణయాన్ని తీసుకున్నాడు ఇరుపక్షాల పక్షంగా ఇరువురు పక్షంగా ఏమండి కారణం ఏంటి అంటే మధ్యవర్తిత్వాన్ని వహించాడు ఏమండి ఆ దేవుని మీద ఆధారపడి దేవుని నడిపింపు ప్రకారం ముందుకు వెళ్ళాడు ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరగబోతూ ఉండగా మీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం మీరు నడిపించండి మీరు అధ్యక్షులుగా ఉన్నారు మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి దేవుని ప్రేమించండి బిడ్డ శాంతి స్వరూపం బట్టి నీకు నాస్తులు స్తోత్రాలు నీ చిత్తము నీ ప్రణాళికను నేను నమ్ముచున్నానాయన మరి మొదటి నుంచి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు నమ్ముచున్నారు అన్న స్థమలు కూడా మీ కృప మా బిడ్డల పక్షం మీరు దయచేయండి ప్రత్యేకంగా నిశ్చితార్థ కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉన్నారు బిడ్డలను ఆశ్రయించి దీవించండి నీకు ఇష్టలుగా జీవిస్తూ తల్లిదండ్రులు తీరాని ఇష్టలుగా జీవిస్తూ నేను ఆ మహిమార్థమే బిడ్డల వాడబడిన రీతిగా బిడ్డలు మీరు ఆశ్రయించి దీవించండి ఇప్పటికు ఆయన క్రమంగా నడిపించిన విధానం బట్టి నీ కుందనాలు రానస్తములు కూడా క్రమంగా నడిపించి మీరు మహిమగంత ప్రభావాలు పొందుకోమని మా ప్రమారక్షణ వేసుకుంటున్నావు తండ్రి గారు ప్రార్థన చేస్తారు పరిశుద్ధమైన తండ్రి మహోన్నతుడా నిఘనమైన ఉన్నతమైన బట్టి స్తోత్రాలు స్థులు చెల్లిస్తున్నాం బాబా ఎంగేజ్మెంట్ కార్యక్రమం మీరు సహాయం చేస్తారు నిశ్చితాంశాలను మీరు జరిగించారు సేవకుల ద్వారా నా ప్రభా అందులో బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నిజమైన తండ్రి అబ్రహం కుటుంబంలో లియర్స్ నా ప్రభా తండ్రి మీరు ఏర్పరచుకుని నడిపింపు ద్వారా నా ప్రభా అయ్యా ప్రభ మొట్టమొట్ట అబ్రహం యొక్క కుటుంబంలో చక్కని వివాహాన్ని మేము చూస్తాం నా తండ్రి అందులో బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇది మొదలుకున్న ప్రభా వివాహం అంతటి వరకు కూడా నా తండ్రి దీవెనకరంగా ఆశీర్వదకరంగా జరిగించిన నా తండ్రి ఇరు కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి నీ చిత్తానుసారంగా నీ మహిమ కోసం జరిగించిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇది మొదలుకుని ప్రభా వివాహం అంతరకుండా సంఘుల ప్రభా తండ్రి స్తంభులుగా నీ మహిమార్థమై ఉండేట్టు సహాయం చేయండి బంధువులను బట్టి స్నేహితులను బట్టి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి మమ్మల్ని స్తుతించి ప్రార్థించినంత అడుగుతున్నాము తండ్రి ఆమేన్ దేవుని ప్రేమ ప్రభు అయిన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసం సదాకాలం మనందరికీ సర్వలోక పరిశుద్ధుల సంఘానికి మరి ప్రత్యేకంగా దేవుని అధ్యక్షతన దైవజనుల సమక్షములో ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో పాలు పొందిన ప్రాముఖ్యమైన వ్యక్తులుగా పాల్సన్కు వివాహం చేసుకోబోతున్నటువంటి శాంతికి ఇరుపక్షాల తల్లిదండ్రులకు వారి కుటుంబీకులకు జరగనైన పనులకు సదాకాలము తోడయుండి కాచి కాపాడి నడిపించునుగాక ఆమేన్.